ఇదే మన నాయక్ బ్రదర్స్ లారీ. తులకాదశికి పాలంకి వెళ్ళాలంటే పాలొట్టుకు చెందిన ఈ లారీలోనే వెళ్ళాలి. ప్రస్తుతం మనం పాలంకి తిరణాలకు ఈ జీబులోనే వెళ్తున్నాం. ఈ లారీ బాగా లేట్ అయిద్దని చెప్పి మన దుర్గా గారి ఆధ్వర్యంలో జీబు మాట్లాడాం. జీబులో అయితే ప్రస్తుతం రోడ్డు కూడా చాలా బాగుందంట, గంటన్నర వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, తాగునీరు దాదరు గుంటూరు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హిస్టారికల్ అడ్వెంచర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం దట్టమైన నల్లమల్ల అడవిలో ఒక లోతైన లోయ, ఇక్కడ కొండచరియలో ఆదిశేషుని ఆకారంలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ, ప్రక్కనే ఎత్తైన కొండచరియ, దానిపైనుండి జాలువారే జలపాతం. వర్షాకాలంలో దీనిని చూస్తే నల్లమల నయాగరా అన్న అతిశయోక్తి కాదు. ఇది ఒక ప్రకృతి క్షేత్రం, అదే పాలంక క్షేత్రం. నల్లమల అందాలకు ముగ్ధుడైన పరమశివుడు కొలువైన క్షేత్రం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శించడానికి వీలున్న ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజన గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏటా ఆషాఢ శుద్ధ తులయ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఇక్కడ 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడికి వెళ్ళాలంటే తులయ ఏకాదశి సమయంలో ఎర్రగొండపాలెం నుండి లారీలు, ట్రాక్టర్లు, జీబులు అందుబాటులో ఉంటాయి. ఎర్రగొండపాలెం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజివారిపల్లి గ్రామం చేరుకొని అక్కడ నుండి అడవి మార్గంలో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మనం ఈ పాలంక సరిని చేరవచ్చు. గంజివారిపల్లె గ్రామం వెలుపల ఉన్న ఫారెస్ట్ చెక్పోస్ట్ దాటుకొని 10 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే పెద్దమ్మ అనే బేస్ క్యాంప్ చేరుతాము. ఇక్కడ మనం ప్రయాణించిన వెహికల్ నంబర్ నమోదు చేసుకొని దానికి ఎదురుగా ఉన్న చెంచుల దేవత పెద్దమ్మకు భక్తులు కొబ్బరికాయ కొట్టి తమ ప్రయాణం సాఫీగా జరగాలని కోరుకుంటారు.
చెంచులు శివుని లింగమయ్య అని, శక్తిని మైసమ్మ లేదా పెద్దమ్మ అని పిలుస్తారు. వీరి నమ్మకం ప్రకారం దేవుడు నిరాకారుడు కాబట్టి శిలారూపంలో దేవుని విగ్రహాలు ఉంటాయి. పెద్దమ్మ నుండి మరో 20 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత నారుతడికెల అనే చెంచు గిరిజన గ్రామం చేరుతాము. ఇక్కడ కూడా ఫారెస్ట్ వారి బేస్ క్యాంప్ ఉంది. అయ్యా జొన్నరెడ్డి, ఎట్లా ఉంది? ఇది చింత తొక్కు సూపర్. ఇక్కడ నుండి 6 కిలోమీటర్లు పాలుట్ల గిరిజన గ్రామం వెళ్లే దారిలో ప్రయాణించి కుడి చేతి వైపుకు మరో 4 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే పాలెంక బేస్ క్యాంప్ వస్తుంది. వాళ్ళకి అన్నం రైస్ హోటలా ఒగ్గాని బజ్జియా. గాలికి పిడితాం ఒగ్గాని బజ్జి. ఇంకా రాలా. పాలంక బేస్ క్యాంప్ పైనుండి నెటనిలువుగా ఉన్న లోయదారిలో 1 కిలోమీటర్ దిగితే మనం పాలంక లోయను చేరవచ్చు. మాట్లాడకూడదు, వాణి వెళ్ళాల్సింది ఇటు దారి. సూర్యు దారి తెప్పాడు. దారి అసలు దారి ఇది. అటు వెళ్తే జారుతాం. మన చెప్పులు అసలుగా ఏమి నునుపుగా ఉన్నాయి. నుంచి తిత్తి ఖచ్చితంగా వచ్చేది. కొండ దిగి ఈ లోయలోకి వెళ్తే మనం పాలంక సరిని చేరవచ్చు. అది కనపడేదే పాలంక సరి. ఇంకా ఈ కొండెక్కి అవతల వైపు చేరితే బొట్లసేను పెండ చేరవచ్చు. బొట్లసేను కొండ గుండెల్లో గసగస అంటే ఇది చాలా కష్టమైన మాట. ఈ దారి అంత ఈజీగా అదైతే ఉండదు. శ్రీకృష్ణదేవరాయలకు సిరిశైలంతో ఎంత అనుబంధం ఉందో అంతే అనుబంధం ఈ పాలంక క్షేత్రంతోనూ ఉంది. రాయలవారు తూర్పు దండయాత్రల సందర్భంగా గజపతులను ఓడించాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో శ్రీశైలం దర్శించారు. అలా కృష్ణానది ఒడ్డున ప్రయాణం కొనసాగిస్తుండగా ప్రజలు దారిదోపిడీ దొంగల నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు. అప్పుడు ఈ ప్రాంతాన్ని బోడా నలగాటి వంశస్థులకు జాగీరుగా ఇచ్చి నది ప్రక్కన అలాటం అనే ప్రదేశంలో కోటను నిర్మించారు. ఆ సమయంలోనే కృష్ణదేవరాయలు ప్రక్కనే ఉన్న పాలంక క్షేత్రం దర్శించి వీరభద్రుడు భద్రకాళీమాతను ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు కూడా మనం పాలంక క్షేత్రం ఎదురుగా ఉన్న లోయలో 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అలాటం కోటను చూడవచ్చు. ఇక్కడ కృష్ణానదిని దాటి ఆవల వైపుకు వెళితే మధ్యమడుగు ఆంజనేయ స్వామిని కూడా దర్శించవచ్చు. లోయలోకి దిగి ఎదురుగా ఉన్న గుండములో స్నానమాచరించి భక్తులు కొండచెరయిలో ఉన్న పాలంకేశ్వరుని పూజిస్తారు. ఇక్కడ పాలంకైతో పాటు గణపతి, పంచముఖ బ్రహ్మ, వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారు, పోతురాజుస్వామి, 10 అడుగుల ఎత్తున్న నాగమయ్య పుట్ట కొలువై ఉన్నాయి. ఇక్కడ శివుణ్ణి పర్వతాల మల్లయ్య, పాలంక వీరయ్య అని భక్తులు పిలుస్తారు. సంతాన ప్రాప్తి కోసం భక్తులు అధిక సంఖ్యలో ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు.
ఇక్కడ కొండపై నుండి పంచలింగాలపై జాలువారే నీటి బిందువుల కోసం సంతానము లేని దంపతులు దోసిళ్ళు పడతారు. అలా దోసిళ్లలో నీటి బిందువులు పడిన దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి ముందు రోజు వచ్చిన భక్తులు ఆ రాత్రికి ఇక్కడే బస చేసి తొలి ఏకాదశి రోజు ఉదయం పాలంక వీరయ్యను దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతారు. కొందరు భక్తులు ఇక్కడ నుండి 50 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ శ్రీశైలం చేరతారు. దారిలో పాలుట్ల రామాలయంలో అన్నదానం సేకరించి ఇష్టకామేశ్వరి మీదుగా శ్రీశైలం నడకయాత్ర ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. అది ఇటు తెలుసు.